जय मीडिया की स्वागत सितंबर नला कन्या राशि फलालो ఈ మాసంలో ఒక ఆకస్మిక వివాదం లేదా తగవుల వలన అశాంతి ఎదురగును. తక్కువ స్థాయి వ్యక్తులతో పరిచయాలు సమస్యలకు దారితీయును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. 14వ తేదీ తదుపరి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ జీవనంలో ఒత్తిడి తగ్గును. కుటుంబ వాతావరణం సామాన్య సంతోషాలతో కొనసాగును. వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలకు ఆశాజనకంగా ఉండును. రుణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. రాజకీయ వర్గముల వారికి 28, 29, 30 తేదీలలో నష్టములు అవమానములు ఎదురగును. అతిగా అజమాయిషీ చేయుట వలన నష్టములు ఎదుర్కొందురు. ఇతరులకు సంబంధించిన కార్యములందు పెద్దరకం వహించకుండా ఉండటం మంచిది. ఎంత తెలివి ధైర్యం ప్రదర్శించినా 15వ తేదీ వరకు వ్యవహార సానుకూలత తక్కువనే చెప్పాలి. 15వ తేదీ తర్వాత పనులు వ్యాగం పుంజుకుంటాయి. ఆహార విహారాల్లోనూ అధికారులతో జరిపే సంభాషణలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు నియంత్రించలేరు. దూర ప్రయాణాలు తగ్గించుకోండి. వ్యాపారస్తులపై అధికారులు నిఘా ఉంటుంది. జన్మరాశిలో బుధుడు వ్యాపారంలో అధిక ధనలాభాన్నిచ్చిన బంధన యోగం అవకాశం లేకపోలేదు. క్రోధాన్ని తగ్గించుకోవటం మంచిది. వ్యవహార ప్రతిబంధాలున్నాయి. 2022 సెప్టెంబర్ నెల కన్యారాశి ఫలాలు. ఈ మాసంలో ఒక ఆకస్మిక వివాదం లేదా తగవుల వలన అశాంతి ఎదురగును. తక్కువ స్థాయి వ్యక్తులతో పరిచయాలు సమస్యలకు దారితీయును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. 14వ తేదీ తదుపరి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ జీవనంలో ఒత్తిడి తగ్గును. కుటుంబ వాతావరణం సామాన్య సంతోషాలతో కొనసాగును. వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలకు ఆశాజనకంగా ఉండును. రుణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. రాజకీయ వర్గముల వారికి 28, 29, 30 తేదీలలో నష్టములు అవమానములు ఎదురగును. అతిగా అజమాయిషీ చేయుట వలన నష్టములు ఎదుర్కొందురు. ఇతరులకు సంబంధించిన కార్యములందు పెద్దరకం వహించకుండా ఉండటం మంచిది. ఎంత తెలివి ధైర్యం ప్రదర్శించినా 15వ తేదీ వరకు వ్యవహార సానుకూలత తక్కువనే చెప్పాలి. 15వ తేదీ తర్వాత పనులు వ్యాగం పుంజుకుంటాయి. ఆహార విహారాల్లోనూ అధికారులతో జరిపే సంభాషణలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు నియంత్రించలేరు. దూర ప్రయాణాలు తగ్గించుకోండి. వ్యాపారస్తులపై అధికారులు నిఘా ఉంటుంది. జన్మరాశిలో బుధుడు వ్యాపారంలో అధిక ధనలాభాన్నిచ్చిన బంధన యోగం అవకాశం లేకపోలేదు. క్రోధాన్ని తగ్గించుకోవటం మంచిది. వ్యవహార ప్రతిబంధాలున్నాయి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.